హలో ఫ్రెండ్స్, ఐఎమ్ ఓబ్లా ఫ్రమ్ శ్రీనివాసులు. నేను ఈరోజు ఈ వీడియోలో ఈజీఎంఆర్ అనే లెసన్లో నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ గురించి వివరిస్తాను. ఇక్కడ ఈజీఎంఆర్ అనే లెసన్ ఇప్పుడు ఉండటం గురించి తెలియజేస్తుంది. ఈ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్కి ఈజీఎంఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్ అనేది ఫార్ములా. ఫార్ములా అంటే వాక్య నిర్మాణము. ఇక్కడ ఈజీఎంఆర్ అనే వాటిని వెర్బ్స్ అంటారు. వెర్బ్స్లో వీటిని మెయిన్ వెర్బ్స్ అంటాం. ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఐని తీసుకున్నప్పుడు, ఐ వచ్చినప్పుడు ఈజీఎంఆర్ అనే వెర్బ్స్లో మనం యామ్ అనే వెర్బ్ని రాయాలి. ఇక్కడ నాట్, యామ్ ఐ నాట్ యువర్ ఫ్రెండ్. ఐ అంటే నేను, యువర్ ఫ్రెండ్ అంటే మీ స్నేహితుడిని, యామ్ నాట్ అంటే కాదా, నేను నీ స్నేహితుడిని కాదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో వీని తీసుకున్నప్పుడు, వీ అంటే ప్లోరల్, బహువచనం, ఎక్కువ మంది కాబట్టి మనం ఈజీఎంఆర్ అనే వెర్బ్స్లో ఆర్ అనే వెర్బ్ రాయాలి. ఇక్కడ నాట్, ఆర్ వీ నాట్ ఇన్ తిరుపతి. వీ అంటే మేము, ఇన్ తిరుపతి అంటే తిరుపతిలో, ఆర్ నాట్ అంటే లేమా. మేము తిరుపతిలో లేమా. ఇక్కడ మేము బదులు మనము కూడా రాయవచ్చు, మనము తిరుపతిలో లేమా. సబ్జెక్ట్ ప్లేస్లో యు వచ్చినప్పుడు, యు అంటే ప్లోరల్, బహువచనం, ఎక్కువ మంది కాబట్టి మనం ఈజీఎంఆర్ అనే వెర్బ్స్లో ఆర్ అనే వెర్బ్ రాద్దాం. ఇక్కడ నాట్, ఆర్ యు నాట్ మై ఎనిమీ. యు అంటే నీవు, మై ఎనిమీ అంటే నా శత్రువు వి, నా శత్రువు వి. ఆర్ నాట్ అంటే కాదా, నీవు నా శత్రువువి. ఆర్ నాట్ అంటే కాదా. ఇక్కడ నీవు బదులు మీరు కూడా రాయవచ్చు, మీరు నా శత్రువు కాదా లేక కారా. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో హీ వచ్చినప్పుడు, హీ అంటే సింగులర్, ఏకవచనం కాబట్టి మనం ఈజీఎంఆర్ అనే వెర్బ్స్లో ఈజీఎంఆర్ వెర్బ్ రాద్దాం. ఇక్కడ నాట్, ఈజ్ హీ నాట్ హర్ నైబర్. హీ అంటే అతడు, హర్ నైబర్ అంటే ఆమె యొక్క పొరుగింటి వాడు. ఈజ్ నాట్ అంటే కాదా, హీ అంటే అతడు, హర్ నైబర్ అంటే ఆమె యొక్క, ఈజ్ నాట్ అంటే కాదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో షీ వచ్చినప్పుడు, షీ అంటే సింగులర్, ఏకవచనం, ఒకళ్ళే కాబట్టి మనం ఈజీఎంఆర్ అనే వెర్బ్స్లో ఈజీఎన్ వెర్బ్ రాద్దాం. ఇక్కడ నాట్, ఈజ్ షీ నాట్ ఇన్నోసెంట్. షీ అంటే ఆమె, ఇన్నోసెంట్ అంటే అమాయకురాలు. ఈజ్ నాట్ అంటే కాదా, ఆమె అమాయకురాలు కాదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ వచ్చినప్పుడు, ఇట్ అంటే సింగులర్, ఏకవచనం కాబట్టి మనం ఈజీఎంఆర్ అనే వెర్బ్స్లో ఈజ్ అనే వెర్బ్ రాద్దాం. ఇక్కడ నాట్, ఈజ్ ఇట్ నాట్ హాట్. ఇట్ అంటే అది, హాట్ అంటే వేడిగా, ఈజ్ నాట్ అంటే లేదా. ఇక్కడ అది బదులు ఇది కూడా రాయవచ్చు, ఇది వేడిగా లేదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో దే వచ్చినప్పుడు, దే అంటే
ప్లోరల్ బహువచనం ఎక్కువ మంది కాబట్టి మనం ఈజామర్ అనే వెర్బ్స్లో ఆర్ అనే వెర్బ్ రాద్దాం. ఇక్కడ నాట్, ఆర్ దే నాట్ బ్యాచిలర్స్? దే అంటే వారు, బ్యాచిలర్స్ అంటే బ్రహ్మచారులు, ఆర్ నాట్ అంటే కాదా, వారు బ్రహ్మచారులు కాదా. ఓకే, ఇక్కడ తెలుగులో చివర కాదా, లేమా, కాదా, కాదా కార, కాదా కాదా, లేదా కాదా అనే ఈ పదాల వల్ల ఈ సెంటెన్స్లన్నీ నెగిటివ్ సెంటెన్స్లని అర్థం చేసుకోవచ్చు. ఈ పదాల వల్ల ఈ సెంటెన్స్లన్నీ ఇప్పుడు ఉండటం గురించి తెలియజేస్తున్నాయని తెలుసుకోవచ్చు. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. నమస్తే.